సాక్షి మీడియాకి కాదంబరి జత్వాని 50 కోట్ల రూపాయల లీగల్ నోటీస్ ఇచ్చింది. పరువు నష్టం దావా కేసు వేసింది. గత కొన్ని రోజులుగా కాదంబరి జత్వాని ఈ విధంగా లీగల్ నోటీస్ ఇద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కొంచెం లేట్ అయింది యాక్చువల్గా. నేను గతంలో కూడా చెప్పాను, వారం నుంచి ఇక్కడే ఉన్నది ఆవిడ విజయవాడలోనే. అందులో రెండు విషయాలు ప్రధానం. ఒకటి, తాను ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి పోలీసులు చేస్తానేది ఒకటి. రెండవది, సాక్షి మీడియాలో ఇష్టారాజ్యంగా తన మీద కథనాలు వేశారు, చర్చా కార్యక్రమాలు పెట్టారు అని చెప్పి. దీనికి సంబంధించి 31 ఆగస్టు సాక్షి టీవీలో ఒక చర్చా కార్యక్రమం పెట్టి ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తి కుక్ల విద్యాసాగర్ను కూర్చోబెట్టి కాదంబరి జత్వాని మీద రకరకాల ఆరోపణలు చేయించారు. ఆవిడ బ్లాక్మెయిలర్ అని, ఎక్స్టార్షనిస్ట్ అని, ఇట్లాంటివన్నీ కూడా. దాని మీద ఇప్పుడు కాదంబరి జత్వాని లీగల్ నోటీస్ ఇచ్చింది. ఎవరెవరికి ఇచ్చింది? సరే, జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి పేపర్ అన్నమాట. వారితో పాటు ఇక పేపర్ ఎడిటర్ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు కాకుండా కుక్కల విద్యాసాగర్కి ఇచ్చింది. ఆ తర్వాత ఈ సాక్షి మీడియాలో వచ్చినటువంటి వీడియోలన్నీ ఎక్కడున్నాయి? యూట్యూబ్లో, ట్విట్టర్లో ఉన్నాయి కాబట్టి వారికి ఇచ్చింది. వారితో పాటుగా సాక్షి న్యూస్ అనేది ఒక హ్యాండిల్ ఉంది ట్విట్టర్లో, వారిది వారికి ఇచ్చింది. వారితో పాటు వైఎస్ఆర్సీ పార్టీ కూడా ఇచ్చింది. సో వీళ్ళందరినీ నా పరువుకి నష్టం కలిగించినందుకు గాను 50 కోట్ల రూపాయలు మీరు నాకు కట్టండి. అంతేకాదు, దాంతోపాటు నా లీగల్ ఎక్స్పెన్సెస్ 35 లక్షల రూపాయలు కూడా మీరు కట్టండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది. ఈ నోటీస్కి మీరు వారం రోజుల్లో స్పందించకపోతే, అంటే 50 కోట్లు కట్టకపోతే, అలాగే అదేవిధంగా ఈ నోటీస్ ఖర్చులు 35 లక్షల రూపాయలు కట్టకపోతే నేను కోర్టులో ప్రొసీడ్ అవుతానని చెప్పింది ఆవిడ. కాదంబరి జత్వానీని సాక్షివాడు కూడా కొంచెం తక్కువ అంచనా వేశారు. ఆవిడ చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఆబ్వియస్లీ. అందువల్ల పట్టుబట్టి మరీ కూర్చొని వారం రోజులు ఈ నోటీస్ ఇచ్చింది. తర్వాత నాకున్న సమాచారం ఏంటంటే, ఈ కేసుని ఆవిడ విజయవాడలో వేయదు, ముంబైలో వేస్తుంది. ఎందుకంటే విజయవాడలో వేస్తే సాక్షి వారికి ఈజీ కోర్టుకి అటెండ్ కావడం, వేరే ముంబైలో వేస్తే ఏటర్ మీద ఇతరుల మీద వేస్తే మరి వాళ్ళు తిరగాలి ముంబైకి. అందువల్ల నోటీస్ ఇచ్చింది విజయవాడ అయినప్పటికీ ఈ కేసుని ముంబైలో ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి కాదంబరి జత్వాని అనుకుంటోంది అనేది సమాచారం. సాక్షి మీడియా మీద ఇప్పటికీ డజన్ల కొద్దీ పరువు నష్టం కేసులు ఉన్నాయి. నారా లోకేష్ వేశాడు, పొంగు నారాయణ వేశాడు, అయ్యన్న పాత్రుడు గారు వేశారు, గతంలో చాలామంది వేశారు కేసులు. ఇట్లా పురంధేశ్వరు గారు వేశారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు లేటెస్ట్ కాదంబరి జత్వాని. ఈ కేసులన్నీ కూడా ఒకేసారి సాక్షి నెత్తి మీద పడేటువంటి అవకాశం అయితే ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఒక ప్రచారం మొదలుపెట్టారు. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన గెస్ట్ హౌస్ కోసం, తన ఆఫీస్ కోసం బోల్డంత ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిస్తున్నాడు, అసలే ప్రజల కష్టాల్లో ఉంటే ఈయన తన సొంత అవసరాల కోసం, సొంత లగ్జరీస్ కోసం ఖర్చు పెట్టిస్తున్నాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ ఏమని రాసిందంటే, మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ మరియు క్యాంప్ ఆఫీస్కి 82.14 లక్షల ఖర్చు చేయబోతున్న కూటమి ప్రభుత్వం. సో 82 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారట పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్కి, క్యాంప్ ఆఫీస్కి. ఆ పార్టీ నాయకుడు కూడా ఒక ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి నివాసంలో 82 లక్షల ఖర్చు చేయబోతున్న ప్రభుత్వం, బ్లీచింగ్ డబ్బులు లేని పంచాయతీరాజ్ శాఖ నుండి పవన్ కళ్యాణ్ గారు మీ నివాసంలో ప్రజాధనం 82,14,471 రూపాయలు పెట్టి హంగులు దిద్దుకోవటం ధర్మమా అని చెప్పి జీవో కూడా అటాచ్ చేశారు. సో ఒక ధర్మబద్ధమైనటువంటి ప్రశ్న వేశారన్నమాట. ఏమిటి ఈ జీవో? ఈ జీవోలో ఏముంది? ఇది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ది, పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీ. ఈ జీవో ఏం చెప్తోందంటే, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్, ఎందుకోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్? ప్రొవైడింగ్ హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఫర్ గెస్ట్ హౌస్ అండ్ క్యాంప్ ఆఫీస్ అండ్ అదర్ కాన్ఫరెన్స్ హాల్స్ ఎట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లొకేటెడ్ ఎట్ ఇరిగేషన్ కాంపౌండ్ విజయవాడ విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ₹82,14,471. సో ఆర్డర్స్ ఇష్యూడ్, అది విషయం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఇందులో. జీవోలో ఉంది ఈ మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, 1/7/2024 నుంచి 31/3/2025 వరకు అనమాట, 9 నెలల కాలానికి అని కూడా రాశారు.
సో 9 నెలల కాలానికి మెయింటెనెన్స్ 82 లక్షలు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత అవసరాల కోసమా, ఆయన సొంత ఇంటి మీద పెడుతున్నారా ఈ ఖర్చు, ఆయన ప్రైవేట్ రెసిడెన్స్ మీద పెడుతున్నారా ఈ ఖర్చు, ఈ గెస్ట్ హౌస్, ఈ క్యాంప్ ఆఫీసు, ఈ కాన్ఫరెన్స్ హాల్స్ ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఆఫ్ ఇరిగేషన్ కాంపౌండ్ విజయవాడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అదేమీ పవన్ కళ్యాణ్ గారి సొంత ఎస్టేట్ కాదు. అక్కడ ఖర్చు పెడితే ఆయన సొంత ఎస్టేట్కి వెళ్ళిపోతాయి అనుకోవడానికి. ఇది ప్రభుత్వ భవనం. ఆ ప్రభుత్వ భవనంలో దాని మెయింటెనెన్స్ ఖర్చు పెడుతున్నారు 82 లక్షలు, అది కూడా 9 నెలల పీరియడ్కి. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారి సొంత అవసరాల కోసం, ఆయన వ్యక్తిగత అవసరాల కోసం, ఆయన ప్రైవేట్ రెసిడెన్స్ కోసం పెడుతున్న ఖర్చు కాదు. ఇంత క్లియర్గా స్పష్టంగా అదే జీవులో ఉంది. సీఎం ఆఫీస్ కావచ్చు, మంత్రుల ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కాదండి. డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు, హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, వాటికి మెయింటెనెన్స్ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, మ్యాన్ పవర్ ఉంటుంది, పవర్ ఉంటుంది, ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది, అవన్నీ వాళ్ళ సొంత అవసరాల కాదు కదా, అది ప్రభుత్వ ఖర్చులో భాగమే. ఇంకా దీనికంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనికి విరుద్ధంగా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు ఎంత అడ్డగోలుగా, అరాచకంగా, తన సొంత అవసరాల కోసం, తన సొంత ప్రైవేట్ రెసిడెన్స్ మీద, నాట్ ఆన్ గవర్నమెంట్ ప్రాపర్టీ, నాట్ ఆన్ గవర్నమెంట్ బిల్డింగ్స్, తన సొంత ప్రైవేట్ రెసిడెన్స్ మీద ఎంత ఖర్చు పెట్టాడు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాడు తన ఇంటికి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకవేళ అధికారిక నివాసంలో ఉన్నారనుకోండి, దాని మీద ఖర్చు పెట్టారనుకోండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమో, అక్కడ సౌకర్యాల కోసమో, అవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ కిందనే ఉంటుంది. ముఖ్యమంత్రికి ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోయిన తర్వాత మరొక ముఖ్యమంత్రి వస్తే వారు ఉంటారు. కాబట్టి అది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇక్కడ అట్లా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కట్టుకున్నటువంటి ప్యాలెస్, అది ఆయన సొంతం, ఆ ఇల్లు ఆయన సొంతం, ఆ క్యాంప్ ఆఫీస్ అని వారు వాడుకున్నటువంటి ఏదైతే ఉందో ఇంకొక బిల్డింగ్ అందులోనే, అది కూడా వారి సొంతం, అది వారి సొంత ఇల్లు, గవర్నమెంట్కి ఏ రకమైన సంబంధం లేదు. అక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఆ తర్వాత గవర్నమెంట్కి వెనక్కి రాదు. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు, ఇది 2019 నవంబర్ 7వ తేదీ నాడు ఒక ట్వీట్ చేశారు. ఏమన్నారంటే, రోమ్ తగలబడిపోతుంటే ఏ విధంగా అయితే నీరవ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడో, ఆ విధంగా ఈయన ఇంత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాష్ట్రంలో ఉంటే 15 కోట్ల 65 లక్షల రూపాయలు తన సొంత ఇంటి మీద, సొంత ఖర్చుల మీద ఆయన పెట్టాడు అని చెప్పి అన్ని జీవోలు ఇచ్చారు. 5 నెలల్లో పెట్టిన ఖర్చు అండి ఇది. 2019 నవంబర్లో ఇచ్చారు ఇది, ఈ ట్వీట్ అంటే 5 నెలలు గడిచింది అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి. ఆ టైంలో ఉన్న జీవోలు 8 జీవోలు ఇవి. Jio 132 రోడ్డు వేయడానికి 5 కోట్లు, Jio 133 సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ 1,89 లక్షలు, Jio 139 ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ స్టాఫ్ కోసం అట, అదొక మరి 85 లక్షలు, Jio 146 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అట 3,63 కోట్లు, ప్రజా దర్బార్ పేరుతోటి 1,82 లక్షలు, టెంపరీ అరేంజ్మెంట్స్ అనే పేరుతోటి 2,22 లక్షలు, అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్. ఎవరికి అల్యూమినియం విండోస్ డోర్స్? జగన్మోహన్ రెడ్డి గారి సొంత బిల్డింగ్ అయినటువంటి తాడేపల్లి ప్యాలెస్కి 73 లక్షలు, Jio 279 వ్యూ కట్టర్. వ్యూ కట్టర్ అంటే అందరూ చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి పెద్ద ఎత్తున ఇనుప కంచి ఉంటుంది, అది వ్యూ కట్టర్. అంటే వ్యూ కట్టర్ అంటే ఎవరికి కనిపించకూడదట ఆయన, అందువల్ల ఒక 30 అడుగుల 40 అడుగుల ఎత్తున ఉంటుంది అది. బహుశా ప్రపంచంలో, కనీసం భారతదేశంలోనైతే మరే ముఖ్యమంత్రికి కూడా ఆ విధంగా 30 అడుగుల మరి ఇనుప కంచె లేదు, గోడ మీద అది. మళ్ళీ దానికి 3,25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యూ కట్టర్ అనేది ఇప్పటికీ అక్కడ ఉన్నది తాడేపల్లి ప్యాలెస్లో. మరి అక్కడ ఉండిపోయింది కదా, అది ప్రభుత్వ ధనం కదా, అదే ప్రభుత్వ బిల్డింగ్ అనుకోండి, అక్కడ ఉన్న ఇబ్బంది లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి. అది ఇప్పుడు ఈ పెట్టినటువంటి 15,65 కోట్ల రూపాయలు అది జగన్మోహన్ రెడ్డి గారి పరం అయిపోయింది. ఇంకా కొన్ని వివరాలు చెప్పాలి అంటే, ప్రైవేట్ రెసిడెన్స్ కోసం ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టుకున్నారంటే, నవంబర్లో 16వ తేదీన 2019 నాడు అప్పుడు ఒక జీవో ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే, సోలార్ ఫెన్సింగ్ అంట, లైటనింగ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంట, సీసీటీవీ కెమెరాలట, ఎడిషనల్ ఎయిర్ కండిషనింగ్ అట, విత్ టాప్ నాచ్ వేరియబుల్ రిఫ్రిజరెంట్ వాల్యూమ్ సిస్టమ్ అట, ఏదో కొత్తది అనమాట, అత్యాధునికమైన సిస్టమ్. అది మొత్తం కలిపి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నారు. ఆ వెంటనే 10 రోజుల తర్వాత మళ్ళీ 26 నవంబర్ 2019 అప్పుడు 1.2 కోట్లు
దేనికోసమయ్య అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఆఫ్ సీఎం క్యాంప్ రెసిడెన్స్ ఇన్ తాడేపల్లి అన్నారు. సీఎం గారి క్యాంప్ రెసిడెన్స్ ప్రైవేట్ రెసిడెన్సా గవర్నమెంట్దా? ప్రైవేట్ రెసిడెన్స్. సో ప్రైవేట్ రెసిడెన్స్ మీద 20,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. పవన్ కళ్యాణ్కి 9 నెలల పీరియడ్కి 82 లక్షలు అయితే ట్వీట్లు చేస్తారు, అఫీషియల్ వైఎస్ఆర్సీపీ హ్యాండిల్ నుంచి రాసేస్తారు ఏది పడితే అది, అది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ, ఆయన సొంత ఇంటి మీద కాదు ఆ ఖర్చు. ఇక్కడేమో ఆయన సొంత రెసిడెన్స్కి మెయింటెనెన్స్ పేరుతోటి 1.2 కోట్లు, ఇంకొక ఆర్డర్ ఇచ్చారట 39 లక్షలకి. దేనికి? ప్రొవైడింగ్ ఫర్నిచర్ అట. ఫర్నిచర్ కోసం. ఈ ఫర్నిచర్ ఎక్కడ ఉంటుంది? గవర్నమెంట్ బిల్డింగ్లో ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇంట్లో ఉంది, ఇప్పటికీ ఉంది ఇవాళకి కూడా. ఆయన ఇవాళ కూర్చొని మాట్లాడతాడు కదా బొత్స సత్యనారాయణ గారు అందరితోటి, ఆ ఫర్నిచర్ అంతా కూడా గవర్నమెంట్ డబ్బులతో కొన్నదనమాట ఈ 39 లక్షలు. అది కాకుండా మరొక 35,50,000 రూపాయలు హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ రెసిడెన్స్ కోసం ఖర్చు పెట్టారండి. ఆయనకు ఉన్నటువంటి వేరొక ఇల్లు కదా అది, దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? దానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం ఏంటి? దేనికి వాడారు ఈ 35 లక్షల రూపాయలు లోటస్ పాండ్లో? అక్కడ ఆల్రెడీ సోలార్ పవర్ ఫెన్సింగ్ సిస్టమ్ ఉంటే దాన్ని స్ట్రెంగ్థన్ చేశారంట. బూమ్ బ్యారియర్స్ అని ఉంటాయండి, అడ్డం పెడతారు కదా కాలు రాకుండా, ఆ బూమ్ బ్యారియర్స్ని ఇన్స్టాల్ చేయడానికి ఖర్చు పెట్టారంట. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్కి ఖర్చు పెట్టారట పోలీస్ బ్యారక్స్కి. ఎప్పుడండి ఈ ఖర్చు చేసింది? July 2019 - March 2020 మధ్యలో ఈ 35 లక్షలు. లోటస్ పాండ్ ఇంటికి, ఆయన లోటస్ పాండ్ ఇంటి మీద పెట్టిన ఖర్చు వెనక వస్తుందా? ఈ 35,50,000 రూపాయలు వెనక వస్తాయా? రావు కదా. 15,50,000 రూపాయలు తాడేపల్లిలో ఆయన ఇంటి మీద, ఆయన క్యాంప్ ఆఫీస్ మీద ఖర్చు పెట్టారు, వెనక వస్తాయా? అవి గోడకు వేసిన సున్నమే కదా అది, అది రాదు కదా. వేరేజ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ మీద పెట్టిన ఖర్చు గవర్నమెంట్ మీద పెట్టిన ఖర్చు, అది గవర్నమెంట్ బిల్డింగ్, ఇరిగేషన్ కాంపౌండ్ అనేది గవర్నమెంట్ది, దాని మీద ఎంత ఖర్చు పెట్టినా కూడా అది ప్రభుత్వం కిందే ఉంటుంది, ప్రజల కిందే ఉంటుంది. కాబట్టి జనాన్ని మిస్లీడ్ చేయడానికి, బురద జల్లడానికి పవన్ కళ్యాణ్ మీద ఈ రకమైనటువంటి ట్వీట్ చేశారన్నమాట వీళ్ళు.